జగిత్యాల జిల్లా గ్రంథాలయ కార్యాలయంలో భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను, జగిత్యాల పట్టణ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నామని, ఆనాటి గతంలో దాతల సేవల ద్వారా పాఠశాలల వసతి కల్పించబడేదని మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కవిత సింగరేణి అభిమాన్ తో మాట్లాడి 2000 డెస్క్ బెంచ్ల నియోజకవర్గంలో పాఠశాలలకు ఇవ్వడం జరిగిందని, గతంలో డీజీ స్కూల్స్ ప్రైవేట్ లోనే ఉండేవని, కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి హైస్కూల్లో డిజిటల్ తరగతులు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గాయత్రితో పాటు గ్రంథాలయ డైరెక్టర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. చాలా గర్వకారణం, ఎందుకంటే మన విద్యార్థుల యొక్క ఈనాటి డిజిటలైజేషన్ వర్గం
తప్పదు అవసరమేంటి సిలబస్ అనేది. అందుకే ప్రతి హై స్కూల్ కూడా ఒక ప్రొజెక్టర్ ఇవ్వచ్చింది. మరి ఇవ్వన్నాడు కొన్నిసార్లు సత్యనారాయణ మోదీ గారు జగన్ రెడ్డి గారు అందరిగా నేను ఎప్పుడూ పెట్టు. మరి ప్రభుత్వం ప్రతి హై స్కూల్కి ఇచ్చింది, అది అవసరం. ఈనాటి కాలానికి అనుగుణంగా ఒక సెల్ ఫోన్లోనే ప్రపంచం అంతా మన దగ్గర ఉన్న సందర్భంలో మరి విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్లు అవసరం. మరి మన దగ్గర రాకుండా ఉండే ప్రైవేట్ స్కూల్ మనం చూసేవాళ్ళం, డీజీ స్కూల్ అలా పెట్టారు, తప్పే లేదు అలా కడ ముందడు. మరి ఇవాళ మార్చడం, సర్కార్ వాళ్ళ సర్వీయం పెట్టడం, గురుకుల పాఠశాలలు పెట్టడం, ప్రైవేట్ స్కూల్ మన వ్యతిరేకం కాదు, కానీ ఉన్న వాళ్ళు ఎక్కడైనా చదువుకున్నారు. ఈనాడు ప్రభుత్వ పాఠశాలలో ఇటు డే స్కాలర్షిప్ కావచ్చు, అటు గురుకుల పాఠశాలలో విద్యను అభ్యసించే అవకాశం ఎక్కువ వచ్చింది బీద పడుతు బలహీన వర్గాలని చెప్పి చెప్పక తప్పదు. ఇది ఎందరో ఎన్ని విమర్శించినా ఇది వాస్తవం అని చెప్తే చిన్ననాటి నుంచే చదువు చెప్పించడానికి చిన్ననాటి నుంచి ఇవాళ మన దేశం పంపుతాం. మా శేఖర్ మొక్కడు నేను పంపుతా, నా మొగ్గిన మనవరాలు పెట్టింది పెద్దవాళ్ళు నా బిడ్డ తెలుసుకుంటాం. విధాలు లేని పంపం అంగన్వాడీ అంగన్వాడీకి భర్తలు ఉన్నారు, ఎట్లా చెప్తారు? మనవలు మంచిగా చదువుకొని ఒకటో తరగతి కలిసేవాళ్ళకి ఏబిసిడీలు పాఠ్యపత్రులు అసలా ఎన్నిలు అని చెప్పవాడు. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు అంగన్వాడీ వర్కర్ వర్కర్ కాదు టీచర్ అని చెప్పి వాళ్ళ జీతాల నుంచి ఇవాళ అక్కడి నుంచి సర్కార్ వాళ్ళ సన్నబియ్యం కాడికి పెడితే ఆడపిల్లలకు అవసరమైన వస్తువులు ఇస్తూ ఆ ఫీజు రీఫండ్ పథకం గత ప్రభుత్వం చాలా చేసినా దాన్ని ఆపకుండా 4,000 కోట్ల బకాయిలు కూడా కట్టి ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో నడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు. మరి అదే సందర్భంలో మరి టీచర్స్ ఉన్నారు విద్యార్థులు, మీరు గురువు, నేను వీక్లీ బదులుగా యూఎస్ స్కూల్ అయిన రాఘవ సార్ తెల్ల బట్టలు వేసుకుని ఇట్లు నడిచేస్తుండే గజగజ గజగజ అనుకో సురేశ్వరరావు సార్ అనుకుంటే జయజ్యోతి సార్ అనుకోండి లెక్కలేము. నేను బాగా అడవలు తిరుగుతుంది అటు పేరు పేరు నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను గ్రంథాలయ చైర్మన్ అయిన తర్వాత ఒక టీచర్స్ కమ్యూనిటీని ఫెలిసిటేషన్ చేసుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే గ్రంథాలయాలు అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దే ట్రాక్ ద సేమ్ పోర్ట్. ఎందుకంటే గ్రంథాలయాలు ఏదైతే బుక్స్ జ్ఞానాన్ని ఇస్తుందో అలాగే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో టీచర్స్ కూడా అంతే వాళ్ళ జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు. మరి ఈ రెండు ట్రాకింగ్లలో వారు మేమంతా కలిసి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే మరి ఈరోజు సర్వపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా సన్మానించుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుంటాం. నిన్న కూరగాయ ఈ డిఓ గారికి ఫోన్ చేసి మరి మా గ్రంథాలయం తరఫు నుంచి అది రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ చేస్తాము మరి దీనికి మీకు సహకరించండి అన్నప్పుడు వారు తమకు ఒక లిస్ట్ ఇచ్చినారు. ఆ లిస్ట్ ప్రకారంగానే అన్ని మొత్తం టోటల్ గా జగిత్యాల జిల్లాలో ఉన్న అన్ని మండలాల నుంచి కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ ద్వారానే అందరూ కూడా ఇక్కడ విద్యా బోధన చేస్తున్న ఈ ఉపాధ్యాయులందరినీ కూడా సన్మానించుకోవడం. మరి అందరికీ తెలుసు ఈ రోజులలో విద్యా బోధన అనేది విశాఖ టఫ్ టైం అయిపోయింది. ఒక రోజులలో ఉన్నంత ఈజీగా అయితే లేదు. ఎందుకంటే ఒక స్టూడెంట్ని కొట్టిన బాధనే, వాళ్ళని గట్టిగా మందలించినా కూడా బాధనే ఉండదు. ఎవరు ఏ రకంగా రియాక్ట్ అవుతారో, పిల్లలు రియాక్ట్ అవుతారో తెలియదు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియని పరిస్థితికి వచ్చింది. చిన్నప్పుడు టీచర్స్ మమ్మల్ని కొడుతుంటే మేము ఎవరికి చెప్పుకునే వాళ్ళము కాదు, ఇంటికి పోయి పేరెంట్స్కి ఏ రకం కూడా చెప్పుకుంటున్నాం కాదు. ఎందుకంటే టీచర్ ఇట్లా కొట్టింది అని చెప్పుకుంటే మా పేరెంట్స్ ఇంకొక రెండు నాలుగు తగ్గించేవారు. మరి టీచర్ చెప్పిన పని ఎందుకు చేయలేదురా, వాళ్ళు చెప్పిన హోంవర్క్ ఎందుకు చేయలేదురా అని కూడా గట్టిగా మనం అందించేవారు. బట్ ఈ రోజులలో పరిస్థితులు పూర్తిగా దీనికి భిన్నంగా మార్పడి ఉంటుంది. ఇవాళ ప్రతి పేరెంట్కి ముద్దుగా పెంచుకున్న ఒక బిడ్డలో ఇద్దరు బిడ్డలో ఉండడం, దానికి వాళ్ళు అతి ప్రేమగా చూసుకోవడం, దానికి కొరకు ఒక నేనే నా పిల్లగానికి ఇంతవరకు నేను కొట్టలేదు, నీవు టీచర్గా నీకు ఏం హక్కు నీ మీద కొడుతున్నావు అనే ప్రశ్నించే రోజులు వచ్చాయి.
మరి ఇట్లాంటి రోజులు మనం నిజంగా ఒక సంధ్యాన గారు చెప్తున్నట్టుగా వాళ్ళ టీచర్స్ గుర్తు చేసుకొని ఒక టీచర్ పెద్ద బట్టలు వేసుకొని వస్తే అతను గదిగా ఆడే రోజులు అని అన్నారు. మరి నిజంగా ఈ రోజులలో అయితే అట్లాంటి పరిస్థితులు అయితే కనబడతలేదు. మనము ఎంత ఎదుగుతున్నామో అంతే నిజంగా కూడా స్టూడెంట్స్ అంతే డిస్టర్బెన్స్ కూడా అవుతుంది. డిజిటలైజేషన్ డిజిటలైజేషన్ అని చెప్పేసి మనం వాటి డిజిటలైజేషన్ ముందుకు పోతున్నాము తప్ప దానివల్ల కూడా ఒక 30% 40% ఆఫ్ ద స్టూడెంట్స్ నిజంగా కూడా మరి గవర్నమెంట్ ఈ రోజులలో చూస్తే మన కాలేజెస్ స్కూల్స్ ఒక రోజున స్కూల్స్కి భిన్నంగా ఉన్నాయి. ఈరోజు మనం ఎక్కడ కూడా చూడండి మనం పెరిఫెరల్ మనకు జగిత్యాల పెరిఫెరల్ కావచ్చు కొరటా పెరిఫెరల్ అక్కడ ఇక్కడ మనం తిరుగుతుంటే మనకు కొన్ని స్కూల్స్ కనబడతాయి. అవన్నీ ఎక్కడుంటాయంటే కార్పొరేట్ స్కూల్స్ లాగానే కనబడతాయి. మనం ఒకప్పుడు అంతా హైదరాబాద్ పోయి అక్కడిక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లలో పెద్ద పెద్ద వ్యవస్థలో మనం స్కూళ్ళు కాలేజీలు కనబడుతుంటే మరి ఈ రోజులలో మనకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి పెద్ద పెద్ద స్కూల్స్ కార్పొరేట్ లెవెల్లో స్టూడెంట్స్ అందరూ కూడా మంచిగా చదువుకునేటట్టుగా పెద్ద పెద్ద బిల్డింగ్లు వాళ్ళకు డిజిటలైజేషన్ స్కూల్స్ అంతా కూడా కనబడతా ఉన్నాయి. మరి అట్లాంటి దాంట్లో మన స్టూడెంట్స్కు ఈరోజు మీ బోధన విద్య కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. దీని దానికి తగ్గట్టు కూడా మీకు కూడా క్లాసులు ఏర్పాటు చేసి మీరు కూడా చేంజెస్ అయిపోతూ మీరు మీ విద్యార్థులని బోధన చేస్తున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో మా గ్రంథాలయ తప్పనిసరి ఎన్నో చేసుకోవాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. కానీ ఒక్కొక్క విషయం మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ ఒకప్పుడు అందరూ కూడా హైదరాబాద్ పోయి చదువుకోవాలి, హైదరాబాద్ పోతేనే విద్యార్థి బాగుపడతాడు అనేది చాలా మందికి అందరికీ ఉండేది. ఒక స్టేజ్ ఉంటే మా టైం వరకు అంటే నేను 90s వరకు చెప్తున్నాను 80s 90s వరకు అప్పుడందరూ కూడా అంటే కొంచెం ఉన్నతమైన వ్యక్తులు అంటే కొంచెం డబ్బున్న వాళ్ళందరూ కూడా తమ పిల్లల్ని హాస్టల్స్లో అక్కడ వేయడం జరుగుతుంది. బట్ ఇప్పుడు దానికి భిన్నంగా చాలా మటుకు అందరూ కూడా మన జగిత్యాలు లేకపోతే జగిత్యాల చుట్టుపక్కల కరీంనగర్ వరకే దీని పరిమితి చెందింది. ఇది నిజంగా కూడా నేను కూడా చెప్తున్నాను. నేను చిన్నప్పుడు అంతా మా ఫాదర్ వాళ్ళంతా కూడా నన్ను హైదరాబాద్లో చదివించి హాస్టల్స్లో ఉంచి చదివించారు. కానీ దానికి భిన్నంగా నేను జగిత్యాలలో ప్రాక్టీస్ పెట్టినప్పుడు నేను ఒకటే డిసిషన్ తీసుకున్నాను, నా పిల్లలు అన్నటువంటి తల్లిదండ్రుల దగ్గర ఉండి ఇక్కడ నేను జగిత్యాలలోనే వాళ్ళు విద్యా బోధన చేయాలని చెప్పేసి నా కొడుకు బిడ్డకు ఇక్కడ 10th క్లాస్ వరకు కూడా వాళ్ళని ఇక్కడ